హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మన ఈపీఆర్ ఎడ్యుకేషన్ మరొక ముఖ్యమైన వీడియోని అందించబోతుంది. ఆ వీడియోలో అరోమాథెరపీ అంటే ఏమిటి, దానిలో వాడే పదార్థాలు ఏమిటి, దాని ఉపయోగాలు ఏమిటో తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు వీక్షించడం ద్వారా. సో అరోమాథెరపీ అంటే కొన్ని శారీరక మానసిక స్థితిగతులను మెరుగుపరుచుకోవటానికి ఉపయోగించే థెరపీని అరోమాథెరపీ అంటారు. దీనిలో కొన్ని ప్రత్యేకమైన శారీరక మానసిక ప్రయోజనాల కోసం కొన్ని ముఖ్యమైన నువ్వులను ఉపయోగించటము లావెండర్, ఆరెంజ్, నిమ్మ, బెర్గమోట్, యూకలిప్టస్ మొదలైన వాటి యొక్క సహాయం తీసుకోవటం జరుగుతుంది. ఈ సుగంధాలతో పాటుగా మూలికలు, చెట్ల సారము మరియు పువ్వుల నుండి, మొక్కల నుండి మొదలైన వాటి ఆధారంగా ఇటువంటి ఉత్పన్నాలను ఉపయోగించడం జరుగుతుంది. అంతేకాకుండా ఎసెన్షియల్ ఆయిల్స్ను చాలా వరకు ఈ అరోమాథెరపీలో కేంద్రీకృతం చేస్తాము. కాబట్టి అరోమాథెరపీ యొక్క మొత్తం ప్రయోజనం మీ శారీరక మరియు మానసిక శ్రేయస్సును మెరుగుపరచడానికి ఉద్దేశించిందని చెప్పవచ్చు. సో దీనిలో ప్రధానంగా మరి ఉపయోగం ఏమిటంటే, ఒత్తిడి ఆందోళన తగ్గించి ప్రశాంతతను చేకూర్చడం జరుగుతుంది. అదేవిధంగా మల్లె, సంపెంగ వంటి పువ్వులు కోపావేశాలను తగ్గిస్తాయి. గులాబీ పరిమళాలు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. లావెండర్, నిమ్మ వంటివి అనవసరమైన ఆలోచనలు పోగొట్టి సానుకూల ఆలోచనలు పెంచుతాయి. మరువం బాధను తగ్గించి సేద తీరుస్తుంది. చేమంతి, గంధం, లవంగాల పరిమళాలు నిద్రలేమిని తగ్గిస్తాయి. వీటిని నీళ్ళల్లో వేసి ఆవిరి పట్టవచ్చు. అదేవిధంగా స్నానం చేసే నీళ్ళల్లో వేయొచ్చు లేదా డిఫ్యూజర్లో ఉపయోగించవచ్చు. చూశారు కదా, సో అరోమాథెరపీ అనేది మరి అత్యవసర పరిస్థితుల్లో మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఈ రకమైన థెరపీని ఉపయోగించడం జరుగుతుంది. సో ఈ వీడియో సమాచారం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఈపీఆర్ ఎడ్యుకేషన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.